మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వాయిదా పడుతూ పడుతూలిస్తూ షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం షూటింగ్ మరోసారి వాయిదా పడింది సహనటుల కాల్షీట్లు ఇబ్బందికరంగా మారడంతో జూన్ మొదటి వారంలోనే జరగాల్సిన షూటింగ్ పన్నెండవ తేదీకి వాయిదా పడింది అయితే తాజాగా అది కూడా వాయిదా పడినట్లు సమాచారం ఎలాగూ వాయిదా పడింది కాబట్టి వాయిదాలో వాయిదా కింద మరో నాలుగు రోజులు వాయిదా వేదం అనుకున్నారో ఏమో కానీ ఈ నెల పదహారవ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేశారు ఈ నెల పదహారవ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించి సెప్టెంబర్ అక్టోబర్లోగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి అక్టోబర్ లోపు పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్తో పాటు విఎఫ్ఎక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు మూవీ విషయానికి వస్తే సాధారణంగా మహేష్ తన సినిమాలో కండలు చూపించడం సిక్స్ ప్యాక్ లుక్ ఇంతవరకు చూపించలేదు త్రివిక్రమ్ మాత్రం ఈసారి అలా కుదరదని చెప్పినట్టు తెలుస్తుంది మొత్తానికి మహేష్ బాబును మాత్రం ఒప్పించారు గుంటూరు కారం సినిమాలో మహేష్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయనున్నారు ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఒక పక్క ఇలా ఉంటే మహేష్ బాబు అభిమానులు చాలా ఆందోళనగా ఉన్నారు ఎందుకంటే ఈ సినిమా మొదలై సుమారు సంవత్సరం పైనే అయింది కానీ ఇంతవరకు పది శాతం సినిమా కూడా అవలేదు ఇందులో మళ్లీ పోరాట సన్నివేశాలు నచ్చలేదు అవి మళ్లీ షూటింగ్ చేయాల్సి ఉంది అన్న టాక్ కూడా నడుస్తుంది అంటే సినిమా ఏవో నాలుగైదు సన్నివేశాలు మాత్రమే ఇంతవరకు తీశారని తెలుస్తుంది అతడు కలేజ తర్వాత త్రివిక్రమ్ మహేష్ కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం మహేష్ చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్ మాస్ మీటర్ తో ఈ సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు మహేష్ మాస్ అప్పీల్ చేసిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్ గా లెక్కలు వేరేలా ఉంటాయి త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ చేసిన అతడు సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది ఆ సినిమా థియేటర్ లో కన్న బులితెర మీద ఎక్కువ మంది చూశారు ఇక కళేజ్ సినిమా మిస్ఫైర్ అయింది అంతకుముందు మహేష్ మూడేళ్ల గ్యాప్ తీసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడింది ఈ సినిమా కూడా థియేటల్ గా ఫెయిల్ కాగా తర్వాత స్మాల్ స్క్రీన్ మీద చూసిన ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ మల్లి త్రివిక్రమ్ సినిమా చేయాలని అనుకున్నారు కుదరలేదు ఫైనల్ గా గుంటూరు కారంతో అది సెట్ అయింది మహేష్ తో సినిమా కదా అని తన టైటిల్ సెంటిమెంట్ కూడా పక్కన పెట్టి మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా గుంటూరు ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్ ఈ సినిమా కథ కథన పరంగా త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ చేస్తుండగా స్క్రీన్ మీద మహేష్ తన మార్క్ స్టామినా చూపిస్తాడని అంటున్నారు ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ తోనే మహేష్ మాస్ మాన్య గుంటూరు కారం కి నెక్స్ట్ లెవెల్ అనే అంచనాలను క్రియేట్ చేసింది సినిమాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఉండేలా చూస్తున్నారు త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన త్రివిక్రమ్ గుంటూరు కారంతో మరోసారి ఆ రికార్డులను టార్గెట్ పెట్టుకున్నారు మహేష్ కూడా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే శ్రీలీలలు ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ గా మహేష్ తో కలిసి నటిస్తున్నారు తమనిచ్చే మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలైట్ అవుతుందని అంటున్నారు మరి హ్యాట్రిక్ కాంబో ఈసారి సెన్సేషన్ హిట్ కొడుతుందా లేదా అనేది ఈ సినిమా వస్తేనే కానీ చెప్పలేం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి